ज्योति మీ నాన్నగారి పేరు కృష్ణగజపతి కదూ ఏం కొత్త గడుతున్నావ్ మళ్ళీ ఏదైనా ప్రాక్టికల్ జాబ్ చేద్దామనా అదేం కాదు రేపు మీ ఇంటికి వచ్చి మీ నాన్నగారితో మాట్లాడాలి నిజంగానా మనిషి మాట్లాడతావా ఆ మన విషయం తన విషయం ఆ విషయం ఈ విషయం అన్ని మాట్లాడి తీర్చేస్తాం థాంక్యూ రాజా తీ ఎవరు బాబు మీరు అదేం ప్రశ్న మనిషిని నన్ను చూస్తుంటే శుక్రగ్రహం చూడిపడి వాళ్ళ ఉన్నానా అది కాదు సార్ తమరు ఎవరి కోసం వచ్చారు అని అదేం ప్రశ్న చేతి మీద పూలతో నోటి మీద నములతో వస్తుంటే మీ కోసం ఇంటి పరిమాణ కోసం వచ్చా అనుకున్నారా సిల్లీ ఫెలోస్ జ్యోతి కోసం వచ్చారు అమ్మాయి గారు ఉదయం నుంచి మీరు వస్తారని చాలా హడావుడి చేస్తున్నారు మీరు ఆ కోసమే ఎదురు చూస్తున్నారు మీరు టిఫిన్ చేస్తారా అదేం ప్రశ్న టిఫిన్ లో వంటలు వచ్చారని వంటలు అనుకున్నారా సిల్లీ ఫెలోస్ అది కాదు సార్ టిఫిన్ తింటారా అని అదేం ప్రశ్న టిఫిన్ అయితే తింటారు కానీ ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇసుకుని ఆడుకోవడానికి కాదు వెళ్ళి పట్టండి తింటాం అందరూ మన కోసం ఎదురు చూస్తున్నారు అన్నమాట ఓకే టిఫిన్ తింటున్నారా అవునమ్మా పిచ్చి ఆకలి మీద ఉన్నారేమో బాగా తింటున్నారు పద చూద్దాం ఉండవా తినే మనిషి కంగారు పెడితే కడుపునొప్పి వస్తుంది ఎవరికి సార్ అదేం ప్రశ్న నాకే సిల్లీ ఫెలోస్ ఈయనేనండి అమ్మాయి గారు ఈడియట్ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అదేం ప్రశ్న జ్యోతి నువ్వెక్కడున్నా నీ నీడలాగా నీ జడలాగా నీ కాలి జోడులాగా వన్ మినిట్ స్వీట్ అయిపోని స్వీట్ అయిపోవడం కాదు ముందు నువ్వు ఇక్కడి నుంచి లేకపోతే నీ పని అయిపోతుంది గెట్ అవుట్ ఏమిటమ్మా ఎవరైతే నమస్కారం సార్ ఇతను సిటీలో నా వెంటపడి అలర్ట్ చేసేవాడు డాడీ రాస్కల్ ఇక్కడికి తయారయ్యాడు వాట్ నిన్న అలర్ట్ పెట్టేవాడా రేయ్ గెట్ అప్ ఎన్ని గుండెలు రా నీకు అదేం ప్రశ్న సార్ ఒకటే గుండె ఆ ఒక్క గుండెను తుపాకీ గుండెతో తూట్లు తుట్లు చేస్తాను జాయి మరి ఈ పూలు నిన్ను పాతి పెట్టి ఆ సమాధి మీద పెడతాను జ్యోతి ప్రతి నుంచి ఎదురు చూస్తుంటే ఇప్పుడే రావడం సారీ త్వరగానే రావాలనుకున్నాను కానీ ఆఫీసు డ్యూటీ బాధ్యత కర్తవ్యం కాకరకాయ అంటూ 1,25,000 వంకలు చెబుతున్నావు చూడు రాజా ఆఫీసర్ కి డ్యూటీ ఎంత ముఖ్యం లవ్వర్ కి ప్రేమించిన అమ్మాయికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కూడా అంతే ముఖ్యం ఏం ఐ రైట్ యు ఆర్ కరెక్ట్ మీ డాడీ పైన నీకోసం ఎదురు చూస్తున్నారు పిలుస్తానండి అలా నిలబడే ఉన్నాయం బాబు కూర్చోలేకపోయావా అలా చూస్తున్నారు ఏం లేదు బాబు నేను చూస్తుంటే నాకు ఏదో తెలియని ఆనందంగా ఉంది కూర్చో బాబు కూర్చో థ్యాంక్ యూ బాబు నీ పూర్తి పేరు పూర్తి పేరు ఇంటి పేరు ఉన్న ఊరు ఉద్యోగం అన్ని ఇందులో ఉన్నాయి క్షణం చూశారంటే ఓ పని పూర్తవుతుంది నువ్వు సిఐడి ఆఫీసర్వా అందులో అచ్చుకుంటుందిగా నిన్ను చూస్తుంటే అలా అనిపించట్లేదు బాబు వందరిని చూస్తుంటే నేరస్తులు అనిపించినట్టే ఇందులో మీ తల్లిదండ్రుల గురించి ఉన్నదిగా వాళ్ళెవరు బాబు నాకు నాన్న లేరు అంటే చనిపోయారని కాదు దూరం అయిపోయారు మా అమ్మ నాతోనే ఉంది ఆవిడే నన్ను పెంచింది డాడీ టేబుల్ మీద టిఫిన్ అంతా రెడీ మై గాడ్ నేను అర్జెంట్గా వెళ్ళాలి ఏం వేళకుళంగా ఉందా ఈ రోజంతా మా ఇంట్లోనే ఉంటానని సారీ జ్యోతి ముఖ్యమైన ఆఫీస్ పని గుర్తుకొచ్చింది నేను వెళ్ళాలి మా ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆఫీస్ పని ఏమిటి రాజా మీ ఇంటికి వచ్చాను కనుక ఆఫీస్ పని వచ్చిందేమో వస్తా డాడీ అతనికి ప్రాక్టికల్ జాబ్ చేయడం చాలా సరదా ఇది కూడా అదే ఉంటుంది నేను వెళ్ళి తీసుకొస్తాను డాడీ ఇది అతను చేసిన ప్రాక్టికల్ జాబ్ కాదమ్మా విధి చేస్తున్న ప్రాక్టికల్ జాబ్ భగవంతుడా ఈ రోజు నా బతుకే ఒక పెద్ద పండుగ రోజు
వీడనుకున్న నా కొడుకు ఎంతో ఎదిగిన కళ్ళ ముందుకు వచ్చాడు. దూరం అయిపోయింది అనుకున్న లక్ష్మి నాకు ఎంతో దగ్గరలో ఉందని తెలిసింది. ఇప్పుడు నా మనసు ఎంతో పొంగిపోతుంది. లక్ష్మి వెంటనే నా లక్ష్మిని చూడాలి. లక్ష్మి ఈ వేలి ముద్రల వలన కృష్ణ గజపతిని అరిష్టం చలవచ్చు. అప్పుడు అతను కూతురైన చూతిని పెళ్లి చేసుకుంటే లోకం అనుకుంటుంది. లోకం ఏమనుకున్నా సరే ఎవరు కాదన్నా సరే మనసారా ప్రేమించిన జ్యోతిని నేను పెళ్లి చేసుకుని తీర్తాను. లేకపోతే నేను మరీ పెద్ద నేరస్తుని అవుతాను. అవును ఈ అమ్మ మీద నీకే మాత్రం గౌరవం ప్రేమ ఉన్నా ఆ జ్యోతిని నువ్వు శాశ్వతంగా మర్చిపోవాలి. అమ్మా జ్యోతి నన్ను మనసారా ప్రేమించింది నా మీద ఆశ్రయం పెట్టుకుంది. ఇప్పుడు ఏం తప్పు చేసిందని మర్చిపోమంటున్నావు? మహాలక్ష్మిలా ఉందన్నావు మా ఇద్దరిని మనసారా దీవించావు ఇప్పుడు ఎందుకు మా ఇలా మాట్లాడుతున్నావు? ఎందుకంటే ఎందుకంటే ఒక నేరస్తుడి కూతురు నా కోడలు కావడానికి వీల్లేదు. నీతికి నిజాయితీకి రూపంగా నిన్ను పెంచుకున్నాను. ధర్మాన్ని న్యాయాన్ని నిలిపే ఆఫీసర్గా నేను నిన్ను తీర్చిదిద్దుకున్నాను. ఒక హంతకుడి కూతురు నీ ఇల్లాలు కావడానికి నేను ఒప్పుకోను. ఇంకేం చెప్పకరా. ఇన్నేళ్ళు నీకోసమే బ్రతికాను. ఈ అమ్మాయి నీకు కావాలనుకుంటే ఆ జ్యోతిని నువ్వు మర్చిపోవాలి. లేదా ఆ అమ్మాయి నీకు కావాలనుకుంటే ఈ అమ్మాయికి లేదనుకో. అంత మాట్లాడకమ్మా. హలో స్పీకింగ్. ఏమిటి ఫింగర్ ప్రింట్ రిపోర్ట్స్ వచ్చాయా? ఇప్పుడే వస్తున్నాను. ఇంకా నా పేరు గుర్తుందన్నమాట. గుండె మీద ముద్రపడ్డ పేరు గుండె ఆగిపోయే వరకు గుర్తుండి తీరుతుంది. వాసన చూసిన పువ్వు వాడిపోగానే విసిరేసి కొత్త పువ్వును అందుకునే మనిషికి ఏ పువ్వు పేరు మాత్రం ఎందుకు గుర్తుండాలి? అంటే నువ్వు అనేది అద్దెకిచ్చే ఇల్లు లాంటి మీ జీవితంలోకి నా తర్వాత ఎంతో మంది ఆడవాళ్ళు అడుగు పెట్టి కొంతకాలం గడిపేసి వెళ్ళిపోయి ఉంటారుగా. పొరపాటు పడుతున్నావు లక్ష్మి. మందిరంలో ఒక దేవతను ప్రతిష్ఠించాక ఆ మందిరం కూలిపోయే వరకు ఆ దేవతే ఉంటుంది. అలాగే నా మనసులో నిలిచిపోయిన దేవత నువ్వే. ఎలా నమ్మమంటారు? మరిచిపోయి ఉంటే ఇప్పుడు ఎందుకు వచ్చానంటావు? అబ్బాయి పోలీస్ ఆఫీసర్ అని తెలుసుకున్నారు. తను మిమ్మల్ని అరెస్ట్ చేయబోతున్నాడని గ్రహించారు. పాత అనుబంధాలు బయటపెట్టి అరెస్ట్ నుంచి తప్పించుకోవాలని. అర్థం లేకుండా మాట్లాడుకు. ఇన్నేళ్ల తర్వాత నిన్ను చూడాలని ఎంతో ఆశతో వస్తే ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకునే మనిషిని అవమానిస్తావా? నా కన్న కొడుకు చేత నాన్నని నోరారా పిలిపించుకోవాలని ఆత్రంగా వస్తే చట్టానికి భయపడి వచ్చానంటావా? ఇన్నేళ్లుగా మిమ్మల్ని తలుచుకుని బ్రతుకుతున్న నన్ను మనసులేని మనిషిగా నిందిస్తావా? ఎప్పటికీ నీ బుద్ధి మారలేదు. కానీ నా రక్తం పంచుకు పుట్టిన నా కొడుకు నా నిజాయితీని అర్థం చేసుకోగలడు. ఏడి నా కొడుకు ఎక్కడ? ఇక్కడ లేడు. ఉన్నా మీరు కన్న తండ్రి అని చెప్పలేను. లక్ష్మి కొడుక్కి తండ్రి ఇతరేనని చెప్పనంటావా? నువ్వు మనిషివా రాక్షసివా? ఆపండి, ఒక్క విషయం అడుగుతాను చెప్పండి. మీ గురించి ఏమని చెప్పమంటారు వాడికి? 20 ఏళ్ల క్రితం ఒక ఆటగత్తె వలలో పడి మీ అమ్మకు అన్యాయం చేసిన మోసగాడు నీ తండ్రి అని చెప్పనా? ఒక మనిషిని చంపి జైలుకెళ్ళిన హంతకుడు నీ తండ్రి అని చెప్పనా? నువ్వు పట్టుకోవాలని తిరిగే నేరస్తుడు నీ తండ్రి అని చెప్పనా? నువ్వు ప్రేమించే జ్యోతి కన్న తండ్రే నీ తండ్రి అని చెప్పనా? నీ ఆరోపణలన్నీ అబద్ధాలని నా మనస్సాక్షికి తెలుసు. ఇంతకాలం ఇవి నిజాలు కావని నిరూపించుకోవాల్సిన అవసరం లేకపోయింది. మూర్ఖంగా అబద్ధాలనే నమ్మే నీకోసం నాన్నని కన్న కొడుకు చేత పిలిపించుకోవడం కోసం నిజం నిరూపిస్తాను.
ज्योति ने आम असल तल्लिदंड्रुलकु अप्पचेप्तानु अप्पुडु नम्मुतावगा नेनु आम तंड्रिनि कादनि आनाटि आटकथकु नाकु ए संबंधं लेदनि असल मनुषुल चेत अनिपिस्तानु हत्य चेसिन दुर्मार्गुनि चट्टानिकि पट्टिस्तानु अप्पुडैना अर्थं चेसुकुंटावा नेनु हंतकुनि कादनि ఆగ్రహంతో ఆవేశంతో రగిలే చోరణి నిజాలు సాక్ష్యాలతో సహా ప్రపంచానికి తెలియజేస్తాను ఆ రోజైనా వాడికి నేను తండ్రిననే నిజం చెప్పు అలా చేయలేనాడు వాడికి నేను నేరస్తుడిని అని అబద్ధమే చెప్పు కంగ్రాచులేషన్స్ మిస్టర్ రాజా నువ్వు సంపాదించిన వేలి ముద్రలు పాత నేరస్తుడి వేలి ముద్రలు ఒకటేనని తేలింది వెంటనే వారెంట్ తీసుకెళ్లి నేరస్తుని అరెస్ట్ చేయి అలాగే సార్ ఇష్టయ్య ఇన్నేళ్లకు సాధించా నీ కొడుకు చేతే నిన్ను అరెస్ట్ చేస్తున్నా విక్టరీ ఇస్ మైన్